D24 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నగర పంచాయతీలో తలపిస్తున్న నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగినట్లుగా రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. పాలన మారినా విషయం స్పష్టమయ్యేలాగా ఫలితాలు తీసుకురావాలన్నారు. కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయాల ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శంకర్ కమిషనర్ చల్లా ఓబలేష్తో కలిసి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలకు దూరంగా నగర పంచాయతీని తలపించే విధంగా నగరం ఉందన్నారు. కార్పొరేషన్లలో సిబ్బంది కూడా మున్సిపాలిటీ స్థాయిలోనే ఉన్నారని, స్థాయికి సరిపడే సిబ్బంది నియమించేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున నగరంలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే శంకర్ సూచించారు. అసలు ఈ రోజు చాలా మంది చూశాను ఎమ్మెల్యే, నా 90 సంవత్సరాల అనుభవంలో చాలా మంది ఎమ్మెల్యేలు చూశాను. ఎమ్మెల్యే ఎలాగుంటే పదవి వచ్చింది, ఎంజాయ్ చేద్దాం, అనుభవిద్దాం, పదవిని అనుభవిద్దాం అన్నట్టు ఎమ్మెల్యేలు చూశాను గతంలో నేను. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు, మన అదృష్టం కొలది వచ్చిన కానించి అసలు ఆయన మన నిరంతరం కూడా ప్రజాసేవ గురించి నిరంతరం కూడా సమీక్షలు పెట్టుకొని సేవ చేస్తూ ఈరోజు మనకి ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టవంతం. అదేవిధంగా రేపు మున్సిపల్ విషయంలో ఆయన ద్వారా మనందరం కూడా 50 సీట్లకి 50 సీట్లు తప్పకుండా గెలుస్తాం. ఆయన సేవే మనకు శ్రీరామ రక్ష, గుండు శంకర్ గారి సేవే మనకు శ్రీరామ రక్ష. ఆయన దీని మీద మన 50 డివిజన్లకి 50 డివిజన్లు తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకు ఉంది. ఇలాంటి నాయకుడిని మనం తెచ్చుకోవడం మనకి దేవుడు భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మేము కూడా తెలుగుదేశం సభ్యులు, కమిషనర్ గారు చాలా సాంప్రదాయంలోని మొదటి నుంచి మేము 83 తెలుగుదేశంలోనూ ఎవరితో కూడా తగులు పెట్టుకుని ఎవరితో మాట్లాడే అసలు మా మనస్తత్వాలు కూడా ఎవరు కావు, తెలుగుదేశం సభ్యులు ఎవరు కూడా కావు, అందరూ కూడా చాలా సాంప్రదాయంగా అడుగుతాం, సాంప్రదాయంగా చేసుకుంటాం. కానీ అప్పుడు ఏదో మా పని మేము చేస్తాం, కానీ వరకు మా వరకు గౌరవించి చెయ్యండి. అందుకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరు అధికారులకు, ఎమ్మెల్యే మేడం గారికి, అట్లాగే సచివాలయ సిబ్బందికి, గ్రూప్ అడ్మిన్స్కు, నా నగర పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముందుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఎన్నికల హామీ సూపర్ సిక్స్, వాటిల్లో మొట్టమొదట నెరవేర్చింది జూలై 1 పెన్షన్స్ పంపిణీ 4000 రూపాయలు. దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఒక భారీ చాలా అనుమానాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా పెన్షన్స్ పంచుతారు అని అటు విపక్షాలు చూశాయి, ప్రజలు చూశారు. కానీ వాటన్నింటినీ తిప్పుకొట్టింది అధికారులే, అధికార సచివాలయ సిబ్బంది, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పార్టీ వరకు తెలియజేసుకుంటున్నాను.